కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలంలో భూములను నివాస ప్రాంతాలను ఉపాధి కోల్పోయిన బాధితులకు ఎస్సీజెడ్ వారు ఆర్ఎన్ఆర్లో భాగంగా సెక్యూరిటీ పారిశుద్ధ కార్మికులుగా ఉద్యోగాలు కల్పించిందని 10-13 సంవత్సరాలుగా పనిచేస్తున్న జీతం 8,000 దాటలేదని జీఎంఆర్ వారు వెంటనే నెలకు 15,000 జీతం ఉద్యోగ భద్రత కల్పించాలని కాకినాడ కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు చెంగల్రావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎస్సీజెడ్ బాధిత కుటుంబాలతో ఈ ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. ఈ ధర్నాలో దడాల ఏసుబాబు, ఎస్సీజెడ్ బాధితుల హక్కుల వేదిక నాయకులు కాటూరి నాగేశ్వరరావు, సత్యబాబు, దడాల లాజర్, శీలం రాము బాధిత కుటుంబాలు పాల్గొని నిరసన తెలిపారు. కన్వీనర్గా కూడా ఉన్నాను. 2005 సంవత్సరంలో రెండు మండలాల్లో ఈపట్టుపల్లి మండలం, తొండంగి మండలాల్లో 4,500 ఎకరాలతో మొదలైన భూసేకరణ 10,500 ఎకరాలకి, 10,500 ఎకరాల నుంచి 16,000 ఎకరాలకి భూసేకరణ జరిగింది. భూసేకరణ కేవలం 3 లక్షల రూపాయలకి ఆ రోజుల్లో భూసేకరణ చేశారు. ఆ భూమిని ఈరోజు 1 కోటి రూపాయలకు అందుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజు రైతులకు ఇచ్చిన హామీ కానీ మరి బాధిత మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు పనులకు ఇచ్చిన హామీలు కానీ ఏమాత్రం నెరవేరలేదు. ఆ రోజు రైతులేమో కూలీలుగా మారిపోయారు. ఈరోజు కూలీలేమో ఫిక్సకాలుగా మారిపోయారు. మరి దీంట్లో మెజార్టీ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఉండడం జరిగింది. మరి ఎన్నిసార్లు మరి డిమాండ్ చేసినప్పుడు కూడా మరి మా సమస్యలకు పరిష్కారం చేయట్లేదు. మరి పబ్లిక్ హీరింగ్లు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదు. పీఓ నెంబర్ 68 ప్రకారం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఇచ్చిన జాబ్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ జాబ్ కార్డులకి నెలకు 10,000 రూపాయలు డిమాండ్ నెలకు 10,000 రూపాయలు పెన్షన్ మేము డిమాండ్ చేసాం. నిరుద్యోగ వృత్తి కింద కూడా దాన్ని నిమ్మని చెప్పినంత వరకు దాన్ని అమలు చేయలేదు. గతంలో ఇచ్చిన హామీలు దేన్ని కూడా అమలు చేయలేదు. తొండంగి మండలం నుంచి కేఎస్ఎఫ్ కాలనీ కొత్తమాలపేట నుంచి వచ్చామండి. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి ఎస్జెట్ల ఉద్యోగాల నిమిత్తం సెక్యూరిటీ అండ్ శానిటేషన్ సిబ్బంది తీసుకున్నారు. వీళ్ళకి ఈ 15 సంవత్సరాలు కూడా 7,000 నుంచి 8,000 వరకు జీతాలు ఇస్తున్నారు. కానీ వీళ్ళకి ఈ 15 సంవత్సరాల్లో ఇంట్లో ఆరోగ్యం విషయం అయితేనేమి, పెళ్ళిళ్ళ విషయం అయితేనేమి, చాలా ఖర్చుల నిమిత్తం ఇల్లు కూడా తాకట్టు పెట్టుకొని అమ్ముకొని బ్రతుకుతున్నారు. ఈరోజు నా వీళ్ళందరూ కూడా వీధిని పడ్డారండి. పిల్లలతో సహా కూడా మా యొక్క బాధల సమస్యల్ని కలెక్టర్ గారు చెప్పుకోవడం కోసం ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టామండి. కాబట్టి ఒక మీ యొక్క మీడియా ద్వారా మన కలెక్టర్ గారికి అలాగే ఈ యొక్క జిల్లా ఎమ్మెల్యే ఎంపీలకు అందరూ తెలియజేయాల్సింది కోరుతున్నాము. అలాగే మన సీఎం జగన్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్తారని ఆశపడుతున్నాము.